చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ విజేతగా నిలిచింది. 216 టార్గెట్లో బరిలోకి దిగిన లక్నోను ఆరంభంలో ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. కానీ మిడిల్ ఓవర్లో మార్కస్ స్టోయినిస్, నిక్లస్ పురాన్లు ఇద్దరు చెలరేగడంతో ఆర్సీబీకి తప్పలేదు. ఈ మ్యాచ్లో స్టోయినిస్ కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, నిక్లస్ పురాన్ ఏకంగా 15 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ విజయ అనంతరం మాట్లాడిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా క్రెడిట్ మొత్తం వాళ్ళిద్దరికి ఇచ్చాడు. అసలు నమ్మలేకపోతున్నా, నేను చిన్నస్వామి స్టేడియంలో పెరిగా ఇక్కడ చాలా మ్యాచ్లు చివరి బంతి వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేము. మేము స్టార్టింగ్లో ఉన్న పొజిషన్ నుంచి చూసుకుంటే 210 పరుగులు పైగా స్కోరును చేస్తున్నామంటే భారీ షాట్లు ఆడేందుకు ట్రై చేయాలి. కానీ అలా చేసేటప్పుడు వికెట్లు పోవడం కూడా సహజమే. పవర్ ప్లేలో వాళ్ళు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ స్టోనీస్, పురాన్ ఆయన విధానాన్ని రాహుల్ మెచ్చుకున్నారు. పురాన్ స్టోనీస్ వాళ్ళనే తాము 2 పొందగలిగామని చెప్పాడు. నేను మరిన్ని పరుగులు చేస్తే నా స్ట్రైక్ రేటు మెరుగవుతుంది, కానీ పరిస్థితికి తగ్గట్లు ఆడేందుకు ప్రయత్నించా. పురాన్తో కలిసి క్రీజ్లో ఉండితే ఇంకా త్వరగా మ్యాచ్ ముగిసేది. ఇప్పుడైనా 5, 6, 7 స్థానాల్లో బ్యాటర్ ఇలాంటి మ్యాచ్లు గెలిపిస్తూ పరుగులు చేసేది టాప్ ఆర్డర్ అయినా విజయాలు అందించేది ఆ స్థానంలో వచ్చే బ్యాటర్లే. అందుకే మేము స్టోనీస్, పురాన్ కోసం భారీ ఖర్చు చేశాం. బదోని ఇప్పుడిప్పుడే మ్యాచ్లు ఫినిష్ చేయడం నేర్చుకుంటున్నాడు అని చెప్పాడు కేఎల్ రాహుల్.